నమస్తే మేడం. నిన్న రాత్రి ఒక సూట్ కేసు వేశారు బ్రిడ్జి దగ్గర, అది నేను చూశాను. ఈ అత్తి విషయం పోలీసులకి తెలియకుండా ఉండాల. ఎవడ్రా నువ్వు? ఆ ఏంట్రా పోలీసు హత్య అని బెదిరిస్తున్నావు? నేను ఒక అడ్వకేట్ని, నా దగ్గరేనా? కేసు పెట్టి లోపలేసేస్తాను రాస్కెల్. నిన్న రాత్రి మీరేగా బ్రిడ్జిలో? ఏంట్రా బ్రిడ్జిలో? కార్లో. కార్లో ఏంట్రా? సార్ నేను చెప్తున్నాను కదా, ఆవిడ పెద్ద లాయర్. ఈ దొంగ వేద మాట విని రవి, ఒక మర్డర్ కేసు విషయంలో మీతో మాట్లాడాలి. చెప్పండి. కొంచెం స్టేషన్ దాకా వచ్చారంటే అక్కడ కూర్చొని. సారీ, చాలా పనులున్నాయి, నేను రావటం కుదరదు. ఒక 5 నిమిషాలే. చాలా పనులున్నాయండి. మీరు ఒక అడ్వకేట్, మీకు తెలియదంటూ ఏమి లేదు. ఎంక్వైరీకి రమ్మంటే రానంటే? రానంటే కేసు పెడతారా? ఏదైనా ప్రాబ్లమ్? దౌర్జన్యం చేస్తున్నారు. ఒక హత్య జరిగింది, ఆ హత్య ఈవిడే చేసుంటారేమోనని. హలో, ఏం మాట్లాడుతున్నాను మీరు? గొర్రె కోడి చంపడాన్ని నిషేధించాలని గవర్నర్ దగ్గర పిటిషన్ ఇచ్చిన వారు ఈవిడ. చచ్చింది ఒక గొర్రె కోడి కాదు సార్, మనిషి సార్. ఎందుకు ఈ హత్య ఈవిడ చేసి ఉండకూడదు? హలో, మీరు కొంచెం ఓవర్గా మాట్లాడుతున్నారు. నాకంటూ ఈ సొసైటీలో ఒక ఇమేజ్ ఉంది. పోలీస్ దౌర్జన్యం, పోలీస్ దౌర్జన్యం, పోలీస్ దౌర్జన్యం. నేను అంటున్నది పోలీస్. ఆ కోపం చూసారా సార్? అనవసరంగా నింద మోపితే మంచివాళ్ళకి అలాగే కోపం వస్తుంది. నువ్వు చెప్పింది చాలా కరెక్ట్. ఆ హత్యకు ఈ లైరమ్మకు ఎలాంటి సంబంధం లేదు. శ్రీను, వెళ్ళి ఒక కాఫీ తీసుకురా. సరే మేడం. హలో. విద్యా మేడమా? అవును. నేను కేపీ జైన్ మాట్లాడుతున్నాను మేడం. మేడం, పదే పదే నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాను అనుకోకండి, కానీ నిజంగా ఆ హత్య నేను చేయలేదు మేడం. ఇది ఎన్నిసార్లు నాతో చెప్తారు? వెళ్ళి మీ అడ్వకేట్ దగ్గర చెప్పండి. మేడం, మా అడ్వకేటే చెప్పారు మేడం, మీరు నాకు శిక్ష పడే విషయంలో బాగా స్ట్రాంగ్గా ఉన్నారట. నిజంగా మేడం, ఆ హత్య నా పని కాదు. ఆ మర్డర్ చేసింది మీరే. నేను కాదు మేడం. ఏంటి వేలా కొలమా? డెడ్ బాడీ మీ ఇంట్లో ఉండగా పోలీసులు గుర్తించారు. అదే మేడం, ఏమిటో నాకు అర్థం కావటం లేదు. కానీ చెప్పాలంటే ఆ హత్యకు నాకు ఏ సంబంధం లేదు మేడం. హలో, ఈ హత్య మీరు చేశారో లేదో నాకు తెలీదు, కానీ హత్యతో సంబంధం లేదనకండి. మర్డర్ మీ ఇంట్లో జరిగింది, తప్పకుండా ఆ హత్యకు మీకు సంబంధం ఉంది. ఆ హత్యకు నాకు సంబంధం ఉంటే ఆ బాడీని దాచిపెట్టేవాడిని కదా మేడం, నేను ఎందుకు వెంటనే పోలీసుకి ఇన్ఫార్మ్ చేస్తాను? అలా ఒక లాజిక్ పాయింట్ అడ్డు పెట్టుకుని కేసు నుంచి తప్పుకోవాలని చూస్తున్నారా? అది జరగదు. అది కాదు మేడం. ఇలా చూడండి, ఇక మీద ఈ విషయంగా ఫోన్ చేసినా లేక నేరుగా వచ్చి పలకరించినా తప్పకుండా మీ మీద న్యూసెన్స్ కేసు పెడతాను. ఈడియట్. Ah!
హలో హలో దైవ సాక్షిగా నేను ఆ మర్డర్ చేయలేదు. మర్డర్ మీరే చేశారు. నేను చేయలేదు. ఏంటి వేళాపళమ, డెడ్ బాడీ మీ ఇంటి కిచెన్ రూమ్ నుంచి తీసాం. అదే నాకు అర్థం కావట్లేదు. ఆ హత్యకు నాకు ఏ సంబంధం లేదు. హత్య చేశారో లేదో నాకు తెలియదు, కానీ సంబంధం లేదని మాత్రం చెప్పకండి. ఎందుకంటే హత్య మీ ఇంట్లోనే జరిగింది. తప్పకుండా ఈ మర్డర్లో మీకు సంబంధం ఉంది. ఈ మర్డర్తో నాకు సంబంధం ఉంటే నేనే బాడీని మాయం చేస్తుంటాను. నేనెందుకు మీకు ఇన్ఫార్మ్ చేస్తాను? ఇలా ఒక లాజిక్ పాయింట్ అడ్డు పెట్టుకుని కేసు నుంచి తప్పించుకోవాలనే మీ ప్లాన్? తెలుగుగా ఆలోచించి నమ్మేలా ఒక అబద్ధం చెప్పారు, బట్ నేను నమ్మను. లేదు ఇన్స్పెక్టర్, ఇదే జరిగింది. తాళం వేసిన ఇంట్లో ఎవరు హత్య చేసుంటారు? వెనుక డోర్ తెరిచే ఉంది. ఎందుకు తెరిచారు? అది వేయటం మర్చిపోయాను. అది మాత్రం గుర్తుందా? మీరు తలుపు వేయకుండా పోవడం ఎవరో చూసి ఒకరిని తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టి హత్య చేసి వెళ్ళిపోయాడని చెప్తున్నారు కదూ? సరే, ఇంకెవరు చేస్తుంటారు? ఆ ప్రొడ్యూసర్ ఈటీఆర్నే ఈ హత్య తప్పకుండా చేస్తుంటాడు. వాడు నా ఎదురింటి వాడు, వాడే ఈ హత్య చేస్తుంటాడు. ఎలా చెప్తున్నారు? ఎందుకంటే ఇదివరకే వాడు నన్ను 2-3 సార్లు చంపడానికి చూశాడు. అప్పుడు మీరు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారా? లేదు. ఎందుకు ఇవ్వలేదు? తెలీదు, నాకు తోచలేదు. ఏంటి సార్, ఇప్పుడే ప్రశ్న నుంచి ఫోన్ వచ్చింది. ఉదయం కొంపల్లి బ్రిడ్జి నుంచి ఒక డెడ్ బాడీ తీసామే, అది మరెవరిదో కాదు సార్, సినిమా డైరెక్టర్ సుబ్బు. సుబ్బునా? అదే, పటకింట్లో కోయిల అనే పిక్చర్ తీశారే ఆయనే. ఆయన? అవును సార్, మన రాబర్ట్ని వాళ్ళ ఇంటికి పంపించాం సార్. కాసేపట్లో ఆయన గురించి వివరాలు తెలుస్తాయి సార్. చూసారా ఇన్స్పెక్టర్, ఆ హత్య ఈటీ అరుణే చేస్తుంటాడు. చనిపోయింది ఒక డైరెక్టర్, వాళ్ళ మధ్య సంభవించిన సమస్యలే ఆయన చంపి ఆ బాడీని నా ఇంట్లో డిస్పోజ్ చేసి ఎస్కేప్ అవ్వాలని చూస్తున్నాడు. ఇందులోనే అర్థం అవ్వట్లేదు ఈ హత్య ఆయనే. ఏంటి మీ లాయర్ బుద్ధి చూపించి కేసు డైవర్ట్ చేయాలని చూస్తున్నారా? హలో, ప్రొడ్యూసర్ ఎక్కడ ఉన్నాడు కనుక్కోవాలి. ఓకే సార్,